अंदर की नमस्कार शर्मिला तेलुगुदेशम पार्टी आइटम लागा वाड़ कुंटे इप्ड सड़न ऐसी आंध्र राजकीयालो एदो मेरुपुल मेरसनाय उर्मुल उर्मुलनाय अन्नट्टु एदो मार्पु तीसुकुरावाली अने दांतो लास्ट मूमेंट लो एंटर अयिंदि मोन्नटि दाका एमनिंदि नेनु तेलंगाण आडपड़चुनि नाकु तेलंगाणने मुख्यं आंध्र तो नाकु संबंधं लेदु आंध्र राजकीयालु नाकु अनवसरं इलांटि स्टेट्मेंट्स अन्नी इच्चिंदि मरि सडन गा एमनुकुंदि मरि एवरि प्रोद्बलमु राधाकृष्णनु लेकपोते चंबानु लेकपोते एवरु लेकपोते ब्रदर अनिलो लेकपोते एवरु तेलियदु मोत्तं मीद ईमेकि बागा कीलिस्ते अंटे ईमेकंटु सोंत राजकीयं वस्ते पर्वालेदु कानी ईमेकि सोंत राजकीयं तेलियदु ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే వినేసే రకం అంతే ఈమెకంటూ సొంత తెలివితేటలు లేవు అది క్లియర్ గా అర్థమవుతుంది మరి మొన్నటి దాకా తెలంగాణ కోడల్ని అని చెప్పిన నువ్వు ఎలా నువ్వు ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యావు ఓకే కాంగ్రెస్ లో కలిపేసావు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మేసుకొని ఎంత రేట్ అయినా అమ్మేసేయచ్చు అని అనుకుంటే కష్టం ఎందుకంటే నీలాగే ప్రజారాజ్యం పెట్టి నువ్వు వైఎస్ఆర్టీపీ పెట్టావు మీ నాన్న పేర్ని తలదించుకునేలాగా ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసావు అది నీ ఇష్టం ప్రజారాజ్యం పార్టీ పెట్టి అలాగే కాంగ్రెస్ కి ప్యాకేజ్ కి అమ్ముడిపోయినా అమ్ముడిపోయాడు అని చెప్పేసి అనేక మంది కాపులు అనేక మంది ఆంధ్ర జనం కూడా ఎంత బాధపడ్డారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చెప్పా పెట్టకుండా సాటి కార్యకర్తలకి చెప్పకోకుండా కలిపేసినప్పుడు నీ వైఎస్ఆర్టీపీ కూడా ఏదో పెద్ద పెద్ద స్టేజ్లన్నీ బుక్ చేసుకుని కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని ఇదేంటి మీ అమ్మగారికి మంచి పట్టు చీర కట్టించి ఏదో పబ్లిసిటీలు గట్టిగానే చేశారు మైకుల్లో ఓదరగట్టారు వైఎస్ఆర్టీపీ ఇదేంటి ఓపెనింగ్ సెరమనీ అని చెప్పి అలా ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏ చేశారు చివరాఖరికి ఏంటంటే కనీసం ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకోకుండా కాంగ్రెస్ ఏదో గెలిస్తే దాంట్లో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి సంకల్పం గుద్దుకున్న అంత అమాయకురాలు నువ్వు కనీసం నీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు నీకు తెలంగాణలో కనీసం ఒక శాల్వా గప్పిన పాపన పోలేదు శాల్వా గప్పిన పాపన పోలేదు అంటే నీకు పెద్దగా కాంగ్రెస్ అది ఇది అని చెప్పి నీకు సపోర్ట్ చేయలేదు నువ్వు చేస్తానంటే కూడా బాబు దీని బయటికి గెంటేయండి అని చెప్పేసిన చరిత్ర మీది ఈ రోజు అందరూ బయటికి గెంటేస్తే తెలంగాణ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో బడి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా కాంగ్రెస్ మాస్క్ వేసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్న అడ్డమైన జాతి లేని నీతి లేని ఇంకా నేను చెప్పక్కర్లేదు అందరికీ అర్థమైంది ఆమె ఏదో మాట్లాడుతుంది చూద్దాం ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు నేను రాజశేఖర్ రెడ్డి రక్తం రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ శర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది అక్క నీకు బుర్రుండి మాట్లాడుతున్నావో బుర్ర లేకుండా మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వు ఆంధ్ర తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డవైతే నువ్వే చెప్పావు ఆడపిల్ల అవుతుంది కానీ ఏడపిల్ల ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్లు కూడా ఇచ్చావు అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా ఆయన మనవడు రాజశేఖర్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది బేసిక్ గా అక్క కాంట్రవర్సీని పక్కన పెడితే మొగుడు పేరు అంత నీకు అంటే మొగుడంటే లెక్కలేదా మొగుడు వంశం అంటే లెక్కలేదా మొగుడు మతం అంటే లెక్కలేదా మొగుడు అభిప్రాయాలు లెక్కలేదా అసలు నా మొగుడు పెద్ద ఆఫ్టర్ ఆల్ వాడికేం పేరు లేదు ప్రఖ్యాతులు లేవు బొంద వాడికెందుకు అని చెప్పేసి అనుకున్నావో ఏమో శాస్త్రీ అయిన నువ్వు అంటే పెళ్ళైన తర్వాత ఏడపిల్ల ఆళ్ళపిల్ల అవుతుంది అని నువ్వు కూడా చెప్పావు పెద్ద నీతి సూత్రాలు మరి నువ్వెలా అక్క ఏడపిల్ల అవుతావు ఆళ్ళపిల్లవే కదా అవుతావు నువ్వు శాస్త్రిని పెళ్లి చేసుకున్నా శాస్త్రిని పెళ్లి చేసుకున్నాక నువ్వు శాస్త్రి అవుతావు నువ్వు రెడ్డి అవ్వవు ఓకేనా నువ్వు ఆ రక్తంలో కలిసిపోయావు అంటే వాళ్ల ఇంటి కోడలివి వాళ్ళ ఇంట్లో దీపం పెడతావు అయ్యో మీకు దీపాలు పెట్టే సంస్కృతి కాదు కదా కొవ్వొత్తులు కదా మీరు పెట్టుకుంటారు సరే నో కాంట్రవర్సీ స్వార్థం గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు స్వార్థం కోసం అని అంటున్నావే ఈ రోజు ఒక పదవి కోసం లేకపోతే ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకుని లేకపోతే ఆస్తులు అంటున్నారు రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి నాకు తెలీదు నువ్వు దేని గురించి వచ్చి ఈ పెంటంతా చేస్తున్నావు ఈ పెంటలో జారిపోయి అందులో
కుక్కుకు పోయి మునిగిపోయి పోయేది నువ్వు తప్ప ఇందులో ఎవ్వరికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ సిపికి కానీ వచ్చిన నష్టం అయితే లేదు. నువ్వు నీ వైఎస్ఆర్ టీపీని సిగ్గు లేకోకుండా కాంగ్రెస్ లో కలిపేసుకుని నువ్వు అట్లీస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకోకుండా ఉన్న చరిత్ర నీది. వైఎస్ఆర్ సిపి చరిత్ర ఏంటో తెలుసా? కాంగ్రెస్ ని ఎదిరించి కాంగ్రెస్ కి ధీటుగా ఎదురు నిలబడి తను జైళ్లకు కూడా వెళ్లి తను పెయిన్స్ అనుభవించి ఈరోజు వైఎస్